महापुर पटने ब्रह्म कुलम ऋषि गोत्र अवतरी मग मुनीश्वर को ऋषि भार्य सत्यापति को जमदक्कनि महर्षि ऊरगल पटने इत्वाग वंशं श्री गोत्र अवतरी रेणुमगराजु भार्य सुगुण सुंदर को रेणुगादेवी अर्थमचन जमदक्कनि महर्षि की श्री रेणुगादेवी సొంపుగా పెళ్లి చేసి పెట్టుతా ఉన్నారు. సతిపదలు ఇద్దరు కాంపనములో సజ్జంగా ఐదుగురు కొడుకులు అవతరించుతా ఉన్నారు. సుంకము కలిగిన జంపన్న పొడికల్ నాదటి పెడికల్ నాదటి సిడికల్ నాదటి పరసు రామన్న శ్రీపాల గౌరమ్మ గారి ఆంటబిడ్డ కలుగుతా ఉన్నది. అటువంటిన వేరు తోణ కాంపరములు చేసుకొని ఉండేట సమయమంతనే కార్తీయ వీర అర్జునుడు జమదక్కిని మదరసి దగ్గర ఉండేటి కామదేవుని గోవిని పెట్టడానికి ఇగవేళ యుద్ధములో ఆడేతే సమయమంతనే ఆ కార్తీయ వీర అర్జునుడికి మున్పు రేణుగాదేవి తన తమ్ముడు పరశురామునికి కొయ్య వనమున కొయ్యా కోరాకులు తుయ్య కోరాకులు తుంబ కోరాకులు కోసి ఇగవేళ పోతురాజుకు దినములు తవరకుండా బోత్తులో ఇచ్చికొని వస్తా ఉన్నారు. ఒకనాటి దినవంతున పరశురామన్న మన కొయ్యా వనములో ఉండేటి ఆకులు కాయలు పండ్లంతా లేక ఉండేది కట్టెలు చూసి ఎవరిదా వచ్చి పీకికొని పొయ్యారంటే ఇగవేళ పరశురామన్న తెలుసుకొని ఉండేటి సమయానే ఇగవేళ రేణుగాదేవి ఒకనాటి దినానే ముసిగా వేసుకొని వచ్చి కొయ్య కోరాకులు తుంబ కోరాకు ఇగవేళ తుయ్య కోరాకులు కోసుకొని ఉండేటి సమయాన పరశురామన్న చూస్తా ఉన్నాడు. అప్పుడే పరశురామన్న ఎవరంట అడిగేటి సమయానే రేణుగాదేవి పారిపోతా ఉన్నది వనాంతరములోన. ఆ వనాంతరం అంతునే ఇగవేళ నాటి దిన కాలము దినములు తవరకుండే ఉచ్చిక్కి ఒక గిడి తవరక జమదక్కిని మగరసి చేసేటి శివుడు పూజకు భూము కామల కాడకే వెళ్ళిపోయి జలగంబులు గాడి రేణుగా పరాశక్తి ఇసికను ఎత్తి బుంగ కలగజేసి ఆ బుంగళ ఇక తీర్థము ఎత్తుకుని వచ్చి శివుడు పూజకు ఇచ్చేది వలకము. నాటి దిన కాలమంతునే కార్తీయ వీర అర్జునుడు 1000 శిరసులతోన 2000 చేతులతోన ఆగాయ మార్గాన పుష్ప విమానాన వస్తా ఉన్నాడు. నాటి దిన కాలమంతున రేణుగాదేవి జలగంబులు గాడి బుంగ కలగజేసి ఇక తీర్థములు ఎత్తి వంగి ఆ తీర్థం ఎత్తి శిరసులు పెట్టేటి సమయానే ఆ తీర్థాల వేయి ముఖములు 2000 చేతులతోన కార్తీయ వీర అర్జునుడు కాచులు ఇస్తా ఉన్నాడు. అప్పుడే రేణుగా పరాశక్తి ఎట్టు మంచిన మహాపురుషుడు కూడా ఏ భూలోకాల ఉండునో గని తలసెట్టి సమయమంతునే అప్పుడే రేణుగాదేవి కట్టు అలసిపోతా ఉన్నది. ఆ బుంగ విరిగిపోయి మళ్ళాను రేణుగా పరాశక్తి జలగంబులు గాడి ఇసుకను ఎత్తి బుంగ కలగ చేసినాడే ఆ బుంగ కడగ అపలేదు. అప్పుడే ఉచ్చిక్కి ఒక గడి తవరి పొయ్యి దాని వల్ల జమదక్కిని మగరసి యాన దిష్టిలా చూస్తా ఉన్నారు. రేణుగాదేవి భూము కామలక్కాడ జలగంబులు గాడేది ఇసుకను ఎత్తి కుప్ప చేసేది బుంగ కడగ చేసేది ఆ బుంగ విరిగిపోతా ఉన్నారు. అప్పుడు రేణుగాదేవి కట్టు అలసిపోయినంట తన కొడుకులు నలుగురిని పిలిచి మీ తల్లి కట్టు అలసిపోయిన దాని వల్ల ఎప్పుడే తల్లి శిరస్సు ఎత్తికొని రమ్మంట పలుగుతా ఉన్నాడు. అది విని నా కొడుకులు నలుగురు మేము కాంపు ఉండిన ఇంటిని మేము అలపము ఎత్తిదా పలిగిన దాని వల్ల తండ్రి మాట తట్టిన దాని వల్ల మీరు ఇప్పుడే వేడవ రూపాల వెళ్ళిపోవాలంట శాపన ఇస్తా ఉన్నారు. అప్పుడే వేడవ రూపానికి వెళ్ళిపోతా ఉన్నారు. అప్పుడే పరశురాముని పిలిచి
அப்பலாரா நான் கொடுகா நீ தள்ளி கற்பு அழிச்சு பொய்யந்தானிவல்ல சிரசு எத்தைக்கொடி ரம்மண்டா பழகங்க தன்றி மாட்டா தட்டக்கா புத்திரண்டு பரசு ராமண்டு ஆ தள்ளி சிரசனை கோசதானிக்கே பாரி வஸ்தாவனாடு அப்படி ரேணகா பராசக்தி தண்டக்காருஞ்ச மனமுலோனே ஆ பாரி வச்சேட்டி சமயானே ஜீர்ணம்ம வனமுலோனே ఒక మరికన్న పుట్టకాడ వచ్చి నిలుస్తా ఉన్నాడు ఇప్పుడు కొడుకు పరశురామన్న వస్తా ఉన్నాడు ఏమి దా చేసదంట ఆ పరమేశ్వరుని తలవంగ పుట్టనే ఇరవయొగ కన్ను తీసి దోవ సోంపిస్తా ఉన్నాడు అప్పుడే రేణగా పరాశక్తి పుట్టలోన దిగంగా దిగంగ పరశురామన్న పరశు విసిరి ఆ శిరసునే కోస్తా ఉన్నాడు అప్పుడు శిరసు ఏడు సముద్రానికి అట్టుపక్క పోయి వాళ్ళంగ ఆ శిరస్సుని శంబడములు ఎత్తి తడగొండమ్మ అని పేర్లు పెట్టి కొనియాడి వస్తా ఉన్నారు ఆ పుట్టకాడ ఉండి శిరస్సు పడిన తావు వరకే నూటొక సొట్టు నెత్తురే ఆ భూమిలా వాడిన దానివల్ల నూటొక అవతారం ఎత్తుతా ఉన్నది రేణుగా పరాశక్తి దానివల్ల మన లచ్చగుల కమరితానే సగల దేవర ఇంటికాడను సగల పేరంటాల గుడికాడ పుట్టకు పూజలు చేసినాడు సరి పాలేటి పూజలు చేసినాడు సరి ఆ నూటొక సత్తిని పూర్తిగా పిలిచి నూటొక లింగాలు పెట్టించి నూటొక తలిగ వేసి మొక్కిగా ఆ రేణుగా దేవుని సత్తిని పిలిచేది వళకముగా కొండికుండి వచ్చుతా ఉండేము అప్పుడు పుట్టకాడ ఉండి ఏడు సముద్రము వరకే నూటొక సొట్టు నెత్తిన బాలక నూటొక అవతారం ఎత్తిన తల్లిదా రేణుగా పరాశక్తి ఆ పుట్టకాడ ఏడు సొట్టు నెత్తిరు పలుతా ఉన్నది అదిగా మారమ్మ మాగాళమ్మ ఉచ్చి మాగాళమ్మ భద్రగాళమ్మ పేచమ్మ పిడారియమ్మ ముత్తాళమ్మ పట్టత్త రసియమ్మంట ఏడుగురు శక్తిలో కలుగుతా ఉన్నారు అట్టు మంచిన అఖిలాండగోడి బ్రహ్మాంట నాయకి రేణుగా పరాశక్తిదా ఎట్ట శ్రీమన్ నారాయణుడికి దశావతారము మచ్చ కూర్మ వరాగ నరసింహ వామన పరశురామ రామ బలరామ కృష్ణ కలిగి ఎట్ట రేణుగా పరాశక్తి ఎనిమిది అవతారం ఎత్తిన తల్లి ఎనిమిది ఇప్పుడు పంచాంగాన నాలుగు యుగము వేసి ఉన్నారు క్రేత త్రేత తువాపర కలియుగమంట ఈ నాలుగు యుగానికి మున్పు ఆది పరాశక్తి నాలుగు యుగము ఎత్తిన తల్లి అదిగా జలదుర్గ యుగము జర్ణవీర్ణ యుగము ఆదియా యుగము అనంతయ యుగమంట ఎత్తి పలుగుతారు ఈ జలదుర్గ యుగాన తల్లి రేణుగా పరాశక్తి జలదుర్గ దేవిగా అవతారం ఎత్తిన తల్లిదా రేణుగా ఆ జలదుర్గ యుగాన అండ పిండము ఆగాయ భూమిలో లేదు సూర్యుడు చంద్రుడు లేదు కొండలు అరబులు లేదు నక్షత్ర మండలము లేదు ఎట్టు పక్క చూసిన వాళ్ళు జల ప్రళయమే కాదని ఒకటినే లేదు జలదుర్గ యుగాన జలదుర్గ దేవిగా అవతారం ఎత్తిన తల్లి రెండో యుగము జర్ణవీర్ణ యుగము ఆ జర్ణవీర్ణ యుగాన జర్ణవీర్ణ పచ్చిగా అవతారం ఎత్తి ఒక గుడ్డు పెట్టుతా ఉన్నది ఆ పెట్టిన ఒక గుడ్డుని మూడో యుగాన ఆదియా యుగాన గుడ్డు రెండుగా పగిలి అండ పిండమంట ఆగాయ భూమి అంట అవతారం ఎత్తిన తల్లిదా రేణుగా పరాశక్తి నాలుగో యుగముదా అనంతయ యుగము ఈ అనంతయ యుగానదా ఆ రేణుగా దేవి జ్యోతి రూపముగా సూర్యుడు చంద్రుడు నక్షత్ర మండలమంతా అవతారం ఎత్తునంతా ఉన్నది ఐదో యుగము త్రేతా యుగము కిరేతా యుగాన మహాలక్ష్మి దేవియా శ్రీమన్ నారాయణుడికి భగవంతునిగా అవతారం ఎత్తిన తల్లి ఆరుగో యుగము త్రేతా యుగము ఏ త్రేతా యుగాన శ్రీరామచంద్రమూర్తికి భార్య సీతాదేవిగా అవతారం ఎత్తుతా ఉన్నది ఏడో యుగముదా తువాపర యుగము ఏ తువాపర యుగాన ధర్మరాజునికి త్రిపదగా అవతారం ఎత్తిన తల్లి ఎనిమిదో యుగముదా ఏ కలియుగము ఏ కలియుగాన కమ్మగుల దేవత
ఓరిగంటి ఎల్లమ్మ ఒప్పైన రేణుగా పరాశక్తి అంట అవతారం ఎత్తిన తల్లిద రేణుగా పరాశక్తి అట్టు వచ్చిన రేణుగా దేవుడిగా మన కమ్మగుల పెద్దలు అందరినీ ఎత్తుగా కొనియాడి వస్తా ఉన్నారు దేవరా ఇల్లు ఉండే వాళ్ళంతా దేవర ఇంటి కాడ అమ్మవారు రేణుగా పరాశక్తిని ఎత్తుగా కొనియాడి కన్ను పుట్టకాడ పుట్టకు దనిలు పోసి పుట్ట బంగారు ఎత్తి అష్ట బంధనములు చేసి జలాది వాసాల పెట్టి ఉండి పాలేరు గట్టి పాలేటి పూజలు చేసి సత్యని పిలుచుకొని వచ్చి జమదక్కిని మదరిసి రేణుగా దేవికి తిరుకళ్యాణ ఉత్సవం చేసి పెట్టుతా ఉన్నారు అట్టు వచ్చిన రేణుగా పరాశక్తిదా మన లచ్చగుల కమరికాన ఒగగా కులాల దాంట బిడ్డంగా జన్మించి ఒగగా కులానికి కోడలయ్యగా పొయ్యి లచ్చ కులానికి లచ్చ పేరంటాళుగా అవతారమెత్తిన తల్లిదా రేణుగా పరాశక్తి మన లచ్చగుల పెద్దలు ముందర ముందర తలసేటి దేవత కంటే వారు వారి కుల దేవతలుగా తలసి మొక్కవలనే కాకుండా వేరే దేవతల్ని మొక్కరాదంటూ ఒక శాస్త్రములు కథను కులదేవుని మరిసి పల దేవుని మొక్కినాడు పలను లేదు అమ్మ కులదేవుడిని మరిసి పల దేవుడిని మొక్కినాడు మనకు పలను లేదు మనం మొదట్లో మొక్కేటి దేవత వారు వారు పేరంటాడుదా ఆ పేరంటాళ్ళకు వెనక మన లచ్చ కులానికి ఎచ్చైన కులవేర్పు ఆ ఊరి ఇంటి ఎల్లమ్మ ఒప్పైన రేణుగా పరాశక్తినిగా ఎచ్చుగా కొనియాడి రావాలను దానికి పైనగా ఇష్ట దేవతల్ని కొనియాడవలనే కాకుండా పేరంటాల్ని మరిసి పల దేవుల్ని మొక్కితే ఆడ మనకు పలనే దొరకదు పేరంటాల్ని మరిసి కొండనే ఎక్కి పోయినాడు కూడా తిరుపతిలా కూడా ఆ గోవిందుడు అరుణ్ పడి కొలవుడు అట్టు మంచిన కొలవేర్పుని మనము దినములు తవలకుండా సూర్య ఉదయాలను బొద్దుకొంకే వెళ్ళలాను వారు వారి ఇంటి కాడ పూజ రూముల దీపము ముట్టించి పెట్టి కులదేవుని మొక్కి వచ్చినాడే సరిండ ఆ ఇంటి కాడ వెలుతూరుగా ఉండనే కాకుండా ఆ ఇంటికి ఎప్పుడునే సీకటి అంటదట ఏ పెద్దలు పేరంటాలకు తెలిపించుకొని దీనితోడ మంగళము పాడుకునేను.